కనికరించు దైవమా శ్వాసగా మారిన నా ప్రాణమా కనికరించు దైవమా శ్వాసగా మారిన నా ప్రాణమా యేసయ్యా 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 నీ కృప చాలయ్యా యేసయ్యా 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 నీ కృప చాలయ్యా ఎదలో అలజడులు కెరటాలై ఎగిసిన కన్నీరు సంద్రమై ఉప్పొంగిన ఎదలో అలజడులు కెరటాలై ఎగిసిన కన్నీరు సంద్రమై ఉప్పొంగిన నీ మీద నమ్మకం నన్ను నడుపుచున్నది ఆశే ముందుకు పొమ్మంటున్నది నీ మీద నమ్మకం నన్ను నడుపుచున్నది ఆశే ముందుకు పొమ్మంటున్నది యేసయ్యా 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 నీ కృప చాలయ్యా యేసయ్యా 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 నీ కృప చాలయ్యా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇకందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. ప్రిల్లరా, భయకంపితమైన కరోనా భూమి మీద ఖరాళ నృత్యం చేస్తుంది, అనేక మందిని కాటువేస్తుంది, దేశాలన్నిటినీ కూడా ఆ దేశము ఈ దేశము అని కాకుండా ప్రతి దేశంలో కాలు మోపింది. ఇదిగో మీరు చూస్తున్న ఈ పరిస్థితి ప్రతి మానవుడికి కూడా దాపరించింది కదా. ఎంత భయంకరమైన దుస్థితికి మానవాళి నెట్టివేయబడిందో ఆలోచన చేయండి. పాప మానవాళిగా చాలాసార్లు మనం పిలుస్తూ ఉంటాం, నిజమేనేమో. దేవుడు తన ప్రచండమైన కోపాన్ని భూమి మీద చూపిస్తూ ఉంటున్నాడు. దేవుడు తన చేతులతో నిన్ను నన్ను చేశాడు. ఎంతో ఇష్టంగా మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని దేవుడు మంచుని తీసుకొని తనకిష్టమైన రూపాన్ని చేసుకొని అదిగో తన నాసికారంధ్రంలో నుంచి జీవవాయువును ఊది ఒక జీవాత్మను దేవుడు తయారు చేసి తనతో ఉండాలని, తనతో సదా ఉండాలని, నిత్యము తను చేసిన సృష్టి నుంచి ఆనందం పొందాలని, సంతోషం పొందాలని కాంక్షించి ఆశించి ఒక చక్కని ఏదైనా తోటను ఆయన సిద్ధపరిచి అదిగో తను చేసిన ఆ మానవునికి ఒక సాటి అయిన సహాయాన్ని కూడా తయారు చేసి వారు సంతోషంగా ఉండులాగున పాపములేని ప్రపంచాన్ని చూచి ఆనందించినట్లుగా దేవుడు వారిని తయారు చేస్తే దేవుని మీద తిరుగుబాటు చేసిన అపవాది లూసిఫర్ తేజో నక్షత్రం దేవుని కంటే తను తాను హెచ్చుగా గర్వపడి త్రోసివేయబడిన అపవాది అదిగో దేవుడు చేసిన ఆ
ఆ మనిషిని కాటివేసి ఘట సర్పం క్రూర మృగం సాతాను అపవాది దయ్యం రకరకాల పేర్లతో మనం పిలుచుకుంటున్న ఈ వాయుమండల సంబంధ అధిపతిగా ఉంటున్న అపవాది అదిగో ఆ తొలి దినాల్లో బహుకుయుక్తి కలిగిన సర్పరూపములో వచ్చి కాటు వేసిన ఆదాము హవ్వలను ఏ రీతిగా ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయంలో కబళించిందో ఈ నేటికి పాప మానవాళిగా ఆనాటి నుంచి మానవాళి పిలువబడుతూ ఉంది. ఈనేడు 2-3 నెలల నుంచి భయంకరమైన ఒక తెగులు ఈ ప్రపంచాన్ని ఏలుతూ ఉంది, కాటు వేసేసింది, కబళిస్తూ ఉంది. భయకంపితంగా జీవిస్తూ ఉంటున్నాం మనం. ఎవరికి అంటిందో తెలియదు, ఎవరికి లేదో తెలియదు, ఎవరికి ఉన్నదో తెలియదు. అది చిన్న జీవే అని దాని మీద ఎన్నో రీసెర్చ్లు చేస్తూ ఉంటున్నారు, ఎన్నెన్నో చేస్తూ ఉంటున్నారు, కానీ చేతకాటలేదు. మనుష్య జ్ఞానానికి ఇంకా అందటలేదు. వ్యాక్సిన్ దొరికితే కానీ ఏదో దీని నుంచి విరుగుడు లేదు అని, ఒక ఏరియాలో ఒకరికి సోకితే ఆ ఏరియా మొత్తం కూడా కంటైన్మెంట్ జోన్గా రెడ్ జోన్గా ప్రకటించి మనుషులు తిరగకుండా చేసి, ఒక కుటుంబంలో ఒకరికి సోకితే దాదాపు ఆ ఏరియా మొత్తం సోకుతూ ఉంది. ఇప్పటికే 2 లక్షల పై చిలుకు మంది చనిపోయి ఉంటున్నారు. ప్రతి దేశం, ప్రతి రాష్ట్రం, ప్రతి ప్రాంతాన్ని ప్రియులారా ఈ తెగులు వెంటాడుతూ వెంబడిస్తూ, ఇక వేరే వ్యాపకమే లేకుండా, వేరే వ్యాపారమే లేకుండా, వేరే ఆలోచన లేకుండా, వేరే వార్తలే లేకుండా ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని ఏకం చేసింది ప్రియులారా. ఏకం చేస్తుంది కూడా నేటికి. దీన్ని బట్టి నీకు నాకు దేవుని లేఖనాల్లో మునిగి తేలుతూ ఉంటున్న దేవుని వాక్యమే ధ్యాసగా ఆలోచనగా సాగుతూ ఉంటున్న దేవుని బిడ్డలారా, నీకు నాకు కూడా గొప్ప పాఠం ఉన్నది. ప్రపంచం మొత్తం దీని గురించి రకరకాల వివరణలు ఇచ్చుకుంటూ ఉంటున్నా బిడ్డలారా, మనకైతే అర్థం కాదు, కానీ దేవుడు ఖచ్చితంగా తన కోపాన్ని భూమి మీద చూయిస్తూ ఉంటున్నాడన్నది వాస్తవం. 3వ అధ్యాయంలో చేసిన పాపానికి ప్రతీకారంగా, ప్రతిఫలంగా 6వ అధ్యాయంలోనే దేవుడు మానవుడు చేసినందుకు సంతాపపడ్డాడట. ఆయన బాధపడ్డాడు. ఆయన కొన్నిసార్లు నిన్ను నన్ను ఆయన సృష్టించినందుకు, ఈ భూమి మీద పెట్టినందుకు కూడా ఆయన బాధపడుతూ ఉంటాడేమో. నువ్వు చేస్తున్న క్రియలను బట్టి, నేను చేస్తున్న క్రియలను బట్టి, నీ ఆలోచన విధానాన్ని బట్టి, నా ఆలోచన విధానాన్ని బట్టి. అందుకే దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. జల ప్రళయంతో ఆ తను సృష్టించిన సృష్టినే, మానవాళ్ళే నాశనం చేశాడు. ఆయన ఒక కుటుంబం, కృపనొందిన కుటుంబంగా ఆ కుటుంబం రక్షణ ఓడలో ఆ దేవుడు తప్పించాడు. అలాగే ప్రియులారా, ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువును నమ్ముకున్నారో, యేసు క్రీస్తు రక్తధారలలో శుద్ధి చేయబడ్డారో, అమ్మాయి ఆయన నమ్ముకున్నావా, నిజంగా తీర్మానం చేసావా, ఎన్ని సంవత్సరాలైంది నీవు తిరిగి జన్మించి, నూతన జన్మ అనుభవం నీకుందా, క్రొత్తగా జన్మించిన అనుభవం నీకుందా, దేవా పాపినను నన్ను క్షమించు అని దేవుని వాక్యం చేత గృత్సపడిన నాడు, పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపించిన నాడు, పాపాన్ని గురించి తీర్పుని గురించి ఒప్పించిన నాడు, ఆయన పాదాల చెంత ఏడ్చి పాపాలు ఒప్పుకున్నావా, నీవు ధన్యుడవు, నీవు సంఘములో చేర్చబడ్డావు. ఈనాడు ఎవరైతే ఇదిగో సంఘములో చేర్చబడ్డారో, సార్వత్రిక సంఘములో యేసయ్య రక్తము ద్వారా చేర్చబడ్డారో, వారందరూ రక్షణ ఓడలో ఉన్నారు. రక్షకుడు వారి పక్షంగా ఉంచున్నాడు. వారికి నిత్య జీవమే, వారికి శ్రమలు లేవు. పిల్లలారా, ఈ కరోనా గురించి ఆలోచన చేస్తూ ఉంటే బహుశా తెగుళ్లకు ఇది ఆరంభమేమో అని అనిపిస్తూ ఉంది. దేవుని గ్రంథములో ఉంటున్న కొన్ని తెగుళ్ళు
అసలు ఈ పాప మానవాళి అంతా కూడా ఏ రీతిగా అంతమవుతుందో ఒకసారి ఆలోచన చేద్దాం. జాగ్రత్తగా దేవుని మాటలు విందాం ప్రియులారా. ఈనాడైనా దేవుని యొద్దకు రండి. ఈనాడైనా మీ పాపాలు ఒప్పుకొని మీరు చేస్తున్న దుష్టక్రియలు మాని పాపపు క్రియలు మాని దేవుని చెంతకు రండి. దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్న మాటలు బేఖాతరు చేయవద్దు. అనేక మంది నోవహులు ఈనాడు ఇదిగో దేవుని పక్షంగా నిలబడి బోధిస్తూ ఉంటుండగా ప్రకటిస్తూ ఉంటుండగా వారి మాటలు వినండి. దేవుని లేఖనాల్లో ఉంటున్న ప్రతి మాటను జాగ్రత్తగా పరిశీలించి దేవునికి లోబడండి ప్రియులారా. నీ ఇష్టానుసారంగా బ్రతకటానికి నీ ఇష్టానుసారంగా జీవించటానికి ఇక చాలు. కరోనా అబ్బో ఏ రీతిగా కాటు వేస్తుందో చూస్తూ ఉంటుండగా దేవుని బిడ్డగా దేవుని దాసుడుగా ప్రియులారా మోకరించి ప్రార్థన చేయాలి. ఈ తెగుళ్ల సమయంలోనైనా కొంతమంది దేవుణ్ణి నమ్ముకుని లాగున ప్రియులారా ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. కొంతమందినైనా రక్షిద్దాం. నశించిపోయే ఆత్మలను పట్టుకొని అదిగో అగ్నిలో నుంచి లాగినట్టయినా లాగుదాం. దేవుని ఉద్దేశాన్ని సఫలం చేద్దాం. పిల్లల ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం. మరియు ఆశ్చర్యమైన మరి యొక్క గొప్ప సూచన పరలోకమందు చూచి తిని అదేమనగా ఏడు తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న ఏడుగురు దూతలు ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమాయెను. దేవుని లేఖనాలు ఎంత చక్కగా ఉంటున్నాయో చూడండి ప్రియులారా. తలలు వంచుదా. గొప్ప దేవా, మీకు వందనాలు స్తోత్రాలయ్యా. భయంకరమైన పరిస్థితుల్లో మేము జీవిస్తూ ఉంటున్నాం. ఇదిగో తండ్రి, ప్రపంచమంతా ఈ రీతిగా తమను తాము కాపాడుకోవడానికి మాస్కులు వేసుకుని చేతులు కడుక్కుంటూ సోషల్ డిస్టెన్సింగ్ అని ప్రభు ఇళ్లకే పరిమితమై లాకప్లో లాక్డౌన్లో బ్రతుకుతూ పైకంపితంగా బ్రతుకుతూ ఉంటున్నామయ్యా. ఎప్పుడు ఎవరికి ఏ రీతిగా తండ్రి ఈ మహమ్మారి కాటేస్తుందో సోకుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటున్నాం తండ్రి. ప్రభు ఎందుకు ప్రపంచం ఈ రీతిగా అయిపోయిందో చేయబడిందో, ఒక రకంగా పాపమే కారణమేమో, గర్వమే కారణమేమో తండ్రి, మా బ్రతుకులే కారణమేమో, మేము మిమ్మల్ని ఆయాస పెట్టామేమో. ఓ తండ్రి ప్రభా, పరిస్థితులైతే భయంకరంగా ఉంటుండగా అయ్యా నీ బిడ్డలమైన మాకు క్షేమం దయచేయండి. ఇదిగో లేఖనంలో ఒక వాక్యాన్ని చదువుకున్నా, మీరే మాతో మాట్లాడమని, కూర్చున్న ప్రతి బిడ్డతో మాట్లాడండి, ప్రతి కుటుంబాన్ని సంరక్షించండి అయ్యా తండ్రి. ఓ ప్రభా, ఈ మహమ్మారి బారిన పడకుండా ఈ తెగులు నీ గుడారను సమీపించదు అని మీరే భద్రపరచండి తండ్రి. ఈ భయంకరమైన పరిస్థితుల్లో భయంతో బ్రతుకుతూ ఉంటుండగా మీరే మాకు ధైర్యాన్ని నింపమని యేసునామన ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న ఈ లేఖన భాగం ఆఖరి తెగుళ్ళు, ఒకవేళ కరోనా ఇప్పుడు మనం చూస్తూ ఉంటున్న ఈ భూలోకంలో మనం బ్రతుకున్న ఈ దినాలలో మనం చూస్తూ ఉంటున్న ఈ తెగుల్ని మనం అర్థం చేసుకుంటే, మనం ఆలోచన చేస్తే మనుషులు ఎలా అయిపోయారో చూడండి. నీవు నేనే ఎలా బ్రతుకుతున్నాను చూడండి. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో బ్రతుకుతూ ఉంటున్నాం. ఎంత విచిత్రమైన విపత్కర పరిస్థితులు. 2 నెలల్లోనే ప్రపంచం మొత్తం మారిపోయింది. దేవుడు తలచుకుంటే నీవు నేను ఏ పార్టీ వారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనుకుంటున్నారు. ఎవరికి వారు వారికి తోచిన వారికి నచ్చిన దేవుళ్ళ చెంతకు వెళ్ళి ప్రార్థనలు చేసుకుంటున్నారు. దేవుడే దిక్కు అన్నట్టుగా ఈ మానవాళి వారు కూడా దేవుని వైపు చూడటానికి తీర్మానం చేసుకుంటున్నారు. ప్రియులారా, నిజమైన దేవుణ్ణి వారు తెలుసుకునేటట్లు దేవుడు చాలా ప్రాంతాలలో చాలా ప్రదేశాలలో ఈ పరిస్థితులు ఉపయోగపడుతూ ఉంటున్నాయి. మనం చదువుకున్న ఈ భాగం ఒకసారి ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం. ఆశ్చర్యమైన మరి యొక్క గొప్ప సూచన పరలోకమందు చూచి తిని అదేదనగా ఏడు తెగుళ్ళు, ఏడుగురు దూతలు ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమాయెను. ఈ భూప్రపంచం,
ఏ రీతిగా సృష్టింపబడిందో ఆదికాండ గ్రంథం నుంచి ఈ నేటి వరకు కూడా సుస్పష్టం. మనందరికీ ఎరుకే భవిష్యత్తు మనకు తెలియదు కానీ దేవుడు ప్రవచనాత్మక రూపంగా ప్రవచన గ్రంథాన్ని నీ చేతిలో నా చేతిలో పెట్టాడు. చదవండి ప్రియులారా. చాలాసార్లు ప్రకటన గ్రంథం తేలికగా తీసుకుంటాం, చదవం, దాని జోలికి వెళ్ళాం. ఈ భూప్రపంచం అంతా కూడా ఒకనాడు ఇది కూడా లయం చేయబడుతుంది. ఎలా ఈ భూప్రపంచం అంతమవుతుంది అనంటే తెగుళ్ళతోనే అంతమవుతుంది, తెగుళ్ళతోనే సమాప్తమవుతుంది. ఆ మాటలు ఇక్కడ మనకి కనబడతాయి. కడవరి తెగుళ్ళు అట, ఆఖరి తెగుళ్ళు. ఒకవేళ ఈ తెగుళ్ళకు ఆరంభమేమో మనకు తెలియదు. ఇప్పుడే ఇలా ఉంటే నిజమైన తెగుళ్ళు, దేవుడు లిఖించిన తెగుళ్ళు భూమి మీద గనక దేవుడు కుమరిస్తే నీవు నేను తాళుకోగలవా, తట్టుకోగలవా, నిలబడగలవా? ఇంత చిన్నదానికి అల్లాడిపోతూ ఉంటున్నామే నీవు నేను, భయంతో పరుగులు తీస్తున్నామే. దేవుని కోపం ముందు నీవు నేను నిలవగలవా? ఎందుకయ్యా ఇంకా ఈ లోకాన్ని పట్టుకుని వెళ్ళాడతావు? ఎందుకమ్మా ఇంకా ఈ లోకాన్ని పట్టుకుని ఊగుతూ ఉంటావు? దేవుని సన్నిధికి రండి, దేవుని సన్నిధిలో ఉంటున్న ఆనందాన్ని అనుభవించండి. నిన్ను అడ్డగిస్తున్నది ఏంటిది? ఏమని దేవుని సన్నిధికి రాకుండా ఏం చేసుకుంటావు? ఈ లోకములో ఉన్న ఆ సంపాదన, ఈ లోకంలో లోకమిస్తూ ఉంటున్న ఆనందము తుచ్ఛమైనవి. వాటిని ఇప్పటికైనా వదిలి దేవుని సన్నిధికి వద్దాం. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, తన అమూల్యమైన రక్తాన్ని ఆయన కార్చాడు, ఒక్క బొట్టు రక్తం కూడా ఆయన ఉంచుకోకుండా నీ కొరకు ఇచ్చి వేశాడు. ఆయన ప్రేమ నీకు ఎందుకు అర్థం కావట్లేదు? ప్రియులారా, దేవుని మాటలు సుస్పష్టమైన మాటలు, అటు ఇటు ఉండవు ప్రియులారా, ఖచ్చితమైన మాటలు, సూటి అయిన మాటలు, స్పష్టమైన మాటలు. దేవుని వాక్యం రెండంచుల గల ఎటువంటి ఖడ్గము వాడిగలది, దూసుకుపోతుంది నీ లోపలికి. అదిగో ఆఖరిగా ఉంటున్న ఏడు తెగుళ్ళు ఏడుగురు దూతల చేతిలో దేవుడు ఏడు తెగుళ్ళు ఏ రీతిగా ఉంటాయో ఒక్కసారి ఈరోజు నీ జ్ఞప్తికి తేవాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. చిన్న చిన్న తెగుళ్ళకే ఇదిగో ఈ రకంగా అయిపోయా. చూడండి 15వ అధ్యాయం 5వ వచనం. అటు తరువాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయం పరలోకమందు తెరవబడను. ఏడు తెగుళ్ళు చేత పట్టించుకున్న ఆ ఏడుగురు దూతలు నిర్మలము ప్రకాశమానమైన రాతిని ధరించుకుని రొమ్ముల మీద బంగారు దట్టిలు కట్టుకుని వారై ఆలయములో నుండి వెలుపలకు వచ్చిరి. అప్పుడు ఆ నాలుగు జీవులలో ఒక జీవి యుగ యుగములు జీవించు దేవుని కోపముతో నిండి ఉన్న ఏడు బంగారు పాత్రలు ఆ ఏడుగురు దూతలకిచ్చెను. పిల్లరా, తెగుళ్ళు మానవాళి మీదకి దేవుడు కురిపించాడు అంటే అది దేవుని కోపమే, దేవుని ఉగ్రతే. అందులో ఏమాత్రం మీరు అటు ఇటుగా ఆలోచన చేయాల్సిన అవసరము లేనేలేదు. ఈ ఆఖరి తెగుళ్లతో దేవుని కోపము సమాప్తమవుతుందట. ప్రకటన గ్రంథాలు ఇవి జరగలేదు ప్రియులారా. ఇవి జరిగే సందర్భంలో సమయంలో సంఘం భూమి మీద ఉండదు. ఎంత చక్కని ప్రణాళిక దేవుడు వేశాడో చూడండి. నీవు నేను ఆయన నమ్ముకున్న వాళ్ళం, ఈ తెగుళ్ళు బారిన పడం, తెగుళ్లకు గురికాం. మనల్ని ఆయన ఆల్రెడీ ప్రత్యేక పరిచాడు. కానీ నమ్మని వారు, మిగిలిపోయిన వారు, భూమి మీద ఉంటున్నవారు, అబ్బో ఈ తెగుళ్ళ బారిన పడక తప్పదు. దేవుని కోపముతో నిండి ఉన్న ఏడు బంగారు పాత్రలు ఆ ఏడుగురు దూతలకు ఇచ్చెను. అంతటా దేవుని మహిమ నుండి, ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడిన ఆ ఏడుగురు దూతల యొద్ద ఉన్న ఏడు తెగుళ్ళు సమాప్తి యొగ వరకు ఆలయమందు ఎవడను ప్రవేశింపజాలకపోయెను. ఈ ప్రపంచం ఎలా అంతమవుతుంది అంటే తెగుళ్ళ చేతనే అంతమవుతుంది. అవి భయంకరమైన తెగుళ్ళు ప్రియులారా. ఏడు తెగుళ్ళు, దేవుని కోపముతో నిండి ఉన్న ఏడు బంగారు పాత్రను ఏడుగురు దూతలకు దేవుడు అయ్యో ఆ యొక్క ఆలయమందు అందించి ఉంటుండగా
పదహారవ వచనం చూడండి, మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఏడు పాత్రలను భూమి మీద కుమరించుడని ఆలయంలో రెండు గొప్ప స్వరము ఆ ఏడుగురు దేవదూతలు చెప్పగా వింటిని. ఆజ్ఞ ఇచ్చేశాడు దేవుడు, దూతలారా వెళ్ళండి, ఇంకా ఇదిగో ఈ యొక్క భూప్రపంచం నా చేతులతో నేను సృష్టించిన, నా వాక్కుతో నేను సృష్టించిన ఈ భూమండలం ఇక నాశనం చేయక తప్పదు. ఇది నాశనమైతేనే కానీ నూతన ఆకాశం, నూతన భూమి, కొత్త యెరూషలేం, నూతన యెరూషలేం ఆరంభించబడదు. నా బిడ్డలతో నేను సహవాసం చేయాలి, నిత్యము ఉండాలి వారితో. ఈ నమ్మని వారికి ఇక శిక్ష, నిత్య శిక్ష, మరణదండన, రెండవ మరణం. చూడండి ఆ మొదటి దూత, జాగ్రత్తగా చూడండి, మొదటి దూత వెలుపలకు వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర ముఖమేక ముద్ర గల వారికి, దాని ప్రత్యేక నమస్కారం చేయి వారికి బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. మొదటి దూత ఎక్కడ? భూమి మీద కుమ్మరించగా మానవాళికి అందరికి కూడా అబో భయంకరమైన చెడ్డ పుండు పుట్టింది. ఒకవేళ ఈ మహమ్మారి కరోనా తెలియకుండా లోపలేదో జ్వరము దగ్గు ఏదో రకరకాలు చెప్తున్నారు, కానీ భయంకరమైన పుండ్లతో కనుక దేవుడు మొత్తితే అమ్మో ఎంత భయంకరమో చూడండి. పుండ్లతో మానవాళిని దేవుడు మొత్తబోతూ ఉంచున్నాడు. రెండవదిగా చూస్తే రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా, మొదటిది భూమి మీద, రెండవది సముద్రం మీద కుమ్మరింపగా పీనుగు రక్తం వంటిది ఆయన, అందువల్ల సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను. సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ కూడా చనిపోయాడు. మూడవ దూత తన పాత్ర నదులలోను జలరాశులలోను, ఒకవేళ విజయవాడ పట్టణంలో ఉన్నావేమో కృష్ణానది మొత్తం నదులలోను జలరాశులలోను కుమ్మరింపగా అవి రక్తమాయను. అప్పుడు వర్తమాన భూతకాలంలో ఉండే పవిత్రుడ పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందున తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. కృష్ణానది మొత్తం రక్తమైతే నీ ఇంటిలో కొళాయిల్లో కూడా ఏమొస్తుంది? రక్తమే వస్తుంది. పరిశుద్ధుల రక్తాన్ని ఈ లోకం అనేక సార్లు అబ్బో భయంకరంగా చంపివేసింది. కొన్ని దృశ్యాలు మనం చూస్తూ ఉంటాం, చూసాం కదా, తలలు నరికి వేయటం, హింసించటం. అందుకనే వారు అంటున్నారు చూడండి, దీనికి వారు పాత్రులే, నీవు ఇలాగో తీర్పు తీర్చేది కనుక నువ్వు న్యాయవంతుడు అని. జలముల దేవదూత అంట, ఆ ఇక్కడ కూడా మినిస్టర్స్ పోర్ట్ఫోలియోలో ఉన్నాయండి దేవదూతలకు కూడా. జలముల దేవదూత చెప్పగా వింటిని, అందుకు అవును ప్రభువా, దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములు న్యాయములనే ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని. నాలుగవ దూత పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుష్యులు అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇయ్యబడును, మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారం గల దేవుని నామను దూషించిరి, కానీ ఆయన మహిమ పరచినట్టు వారు మారు మనసు పొందిన వారు కారు. మొదటిది భూమి మీద, రెండవది సముద్రం మీద, మూడవది నదులలో, నాలుగవది సూర్యుని మీద భయంకరమైన వేడితో అల్లాడిపోతున్నారు. అప్పుడైనా మారు మనసు పొందుతున్నారా? పిల్లరా, కరోనా వచ్చింది, ఒకవేళ రక్షింపబడిన వారు ఉంటే మారు మనసు పొందటానికి ఇప్పుడైనా దేవుణ్ణి తెలుసుకోండి. ఐదవ దూత తన పాత్రను క్రూరముఖం కూడా ఒక సింహాసనం ఉంది ప్రియులారు, సింహాసనం మీద కుమ్మరింపగా వాని రాజ్యము చీకటి కమ్మెను, మనుష్యులు తమకు కలిగిన వేదనను బట్టి నాలుకలు ఖర్చుకొని చుండ్రి, తమకు కలిగిన వేదనను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున దేవుని దూషించిరి, కానీ క్రియలను మారి మారు మనసు పొందిన వారు కారు. ఐదవ పాత్ర క్రూరముఖం యొక్క సింహాసనం మీద. ఆరవది చూడండి, ఆరవ దూత తన పాత్ర యూఫ్రటీస్ అని మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గం సిద్ధపరచినట్టు దాని నీళ్లు ఎండిపోయాను, ఆ ఘట సర్పము నోట నుండి, క్రూరముఖము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి, కప్పల వంటి మూడు అపవిత్ర ఆత్మలు బయలుదేరి చూచి తిని అవి సూచనలు చేయనట్టు దయ్యముల ఆత్మలే, అవి సర్వాధికారైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగుచ్చేవులని వారి యొద్దకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హార్మగిద్దునన్న చోటుకు వారిని పోగు చేసి, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడిగా సంచరించిన జనులు తన దిశమ్మలను తూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. ఆరవ దూత యూఫ్రటీస్ నది మీద కప్పల వంచి అపవిత్ర ఆత్మలు. ఏడవ దూత తన పాత్ర పదిహేడవ వచ్చిన 16-17 ప్రకటన. ఏడవ దూత తన పాత్ర వాయుమండలం మీద కుమ్మరింపగా
సమాప్తమైనదని చెప్పుచు. అంతటితో ఈ భూప్రపంచం మీద దేవుని కోపము, దేవుడు సిలువ మీద కూడా ఈ మాట పలికాడు, రక్షణ ప్రక్రియను దేవుడు ఉద్దేశించిన ప్రక్రియను ఆయన పూర్తి చేసి సమాప్తమైనదని పలికాడు. ఇదిగో ఈ భూప్రపంచానికి కూడా ఒక సమాప్తం ఉన్నది ప్రియుల. సమాప్తమైనని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనం నుండి వచ్చెను. అప్పుడు ధ్వనులు ఉరుములు పుచ్చెను, పెద్ద భూకంపం కలిగను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకున్నట్టు మహాభూకంపము కలగలేదు. అంత గొప్పది అది, ప్రసిద్ధమైన మహాపట్టణం. మూడు భాగాలైంది. అన్ని జనుల పట్టణాలు కూలిపోయాయి. తీక్షణమైన ఉగ్రత మధ్యమ గల పాత్ర మహాబాహులోనికి ఇయ్యవరనని దానిని దేవుని సముఖము జ్ఞాపకము చేసిరి. ప్రతి ద్వీపము పారిపోయింది, పర్వతములు కనపడలేదు. ఐదేసి మడుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడిన ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలు గొప్పదైంది. మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. అమ్మాయ కరానాకే విలవెల్లాడుతూ ఉంటున్నాం. ఏసైన నమ్మకపోతే ఇదిగో ఆ మహాశ్రమల కాలంలో ఉంటున్న కడవరి తెగుళ్ళు, దేవుని కోపం. ఇంకా ఏసయ్య నమ్మలేదా? ప్రియ యవన సహోదరుడా, యవన సహోదరి, అమ్మ వృద్ధాప్యంలో ఉంటున్నావా? అయ్యా వృద్ధాప్యంలో ఉంటున్నావా? ఇంకా ఆ పాడు అలవాట్లు మానివేసి పరిశుద్ధుడైన దేవుని చెంతకురా. వస్తావా? ఈ క్షణంలోనైనా వస్తావా? ఆయన రక్షణ ఓడను సిద్ధం చేశాడు. అమ్మ, రక్షింపబడని వారిని ఇంట్లో ఉన్నారా? నీ బంధువుల్లో ఉన్నారా? నీ ఇరుగు పొరుగు వారిలో ఉన్నారా? నీవు ప్రేమించే వారిలో ఉన్నారా? నీ స్నేహితుల్లో ఉన్నారా? వారికి దేవుని మాటలు తెలియచి, పనికి మాలిన మాటలు ఎన్నో చెప్పుంటా, పనికొచ్చే ఈ ఒక్క మాటన్న తెలియచి వారిని రక్షణలోనికి నడిపించి తలలు వంచుదా. దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే ఆయన సన్నిధిలో పశ్చాత్తాపపు ప్రార్థన చేసుకో. తెగుళ్ళు దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకు నిదర్శనాలే. ఈ ప్రపంచమంతా ఏ రీతిగా అంతమవుతుందో, పరిశుద్ధ లేఖనాలు ఎంత స్పష్టంగా పలుకుతూ ఉంటున్నాయో, ఇది నాన్న దేవుడిని చెవుల్లో చొప్పించి నీ గృహంలో వినిపించి ఉంటున్నాడు. దేవుని ఉగ్రత ముందు మనమే పాటివారం, మానవాళియే పాటివారం. గొప్ప దేవా, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నామయ్యా. దేవా, మీరు అనుగ్రహించిన ఈ అమూల్యమైన సత్యాలకై స్తోత్రాలు, వందనాలు. భయంకరమైన పరిస్థితుల్లో నిబిడ్డమైన మా కాపుదలు దయచేయండి. మీ లేఖనాల్లో ఉంటున్న సత్యాలు తెలుసుకోవడానికి, ఈ భూప్రపంచం ఏ రీతిగా సమాప్తమవుతుందో తేటగా మీరు లిఖించిన మాటలు మాకు బోధపరిచినందుకై స్తోత్రాలు. విన్న మేము అయ్యా కొంతమంది అయినా రక్షించినట్లుగా తీర్మానం చేసుకోవటానికి సహాయం చేయండి. మా ప్రియులు ఇదిగో తండ్రి కొంతమంది ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభువా. కొంతమంది ఈ కరోనా కంటైన్మెంట్ ప్రదేశాల్లో ఉంటున్నారు. మీరే సంరక్షించండి, కీడు తగలకుండా మీరే భద్రపరచమని, మాటలు విన్న ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని ఆశీర్వదించమని యేసునామను ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, జాగ్రత్త వహించండి. అంతకంతకు ప్రబలుతూ ఉంటున్న ఈ కరోనా మహమ్మారి నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని కాపాడుకోండి. అన్నిటికీ మించి దేవుని భద్రతలోనికి, దేవుని చేతుల్లోనికి, దేవుని రెక్కల క్రిందకి రమ్మని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.